டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Is a question, if the vector AB is equal to -3i plus 4k and AC equal to 5i minus 2j plus 4k are the sides of the triangle ABC, then the length of the median through A is an adigadi kramani. So manak ikkada first solution lo manam so em ichar raaskundam. So given em ichar ikkada maniki AB vaches maniki మైనస్ త్రీ ఐ ప్లస్ ఫోర్ కే అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏసీ వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఐ 5i మైనస్ 2j ప్లస్ 4k అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. సో దీనికి ఏమవుతుంది మనకి, ఇది వచ్చేసి ఏ అవుతుంది, ఇది వచ్చేసి బి అండ్ ఇది వచ్చేసి సి. దీని సైడ్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఇది వచ్చేసి 3i ప్లస్ 4k అని ఇచ్చాడు, ఇది వచ్చేసి 5i మైనస్ 2j ప్లస్ 4k అని ఇచ్చాడు కదా. సో మనకు తెలుసు ఏంటది, ఏబి, ఓకే, ఏబి ప్లస్ ద లెంత్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి కదా. అంటే సమ్ ఆఫ్ ద ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ అవ్వాలి కదా. సో అప్పుడు మనకి ఇక్కడ బీసీ వచ్చేసి ఏమొస్తుంది, సో బీసీ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏబీ కదా. సో బీసీ ఈక్వల్ టు ఎంత వస్తున్నట్టు, ఇక్కడ బీసీ ఈక్వల్ టు, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇదేంటి, 5i మైనస్ 2j ప్లస్ 4k అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ ఆఫ్ మైనస్ 3i ప్లస్ 4k. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 5i మైనస్ 2j ప్లస్ 4k ప్లస్ 3i మైనస్ 4k అనమాట. సో 4k మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో 4k అని ఇది 4k క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, 8i మైనస్ 2j అనేది వస్తుంది బీసీ ఈక్వల్ టు. సో ఇక్కడ నుంచి మనం ఇలా ఒక ఇక్కడ మనకి ద లెంత్ పాసింగ్ త్రూ ఏ అన్నాడు కదా. సో ఇది మీడియన్ అవుతుంది, ఇది డి అవుతుంది. మీడియన్ అంటే ఇది టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది మనకి. సో ఇక్కడ మనకి బీడీ ఈక్వల్ టు ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ బీసీ వస్తుంది కదా. సో దేర్ ఫోర్ బీడీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 1/2 ఇంటూ 8i మైనస్ 2j. సో ఇది వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది మనకి, 4i మైనస్ j అవుతుంది కదా. సో ఇది మన బీడీ. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, ఏడీ కనుక్కోవాలి. ఇంకా ఏడీ వచ్చేసి ఏమవుతుంది, ఏడీ అంటే మనకి ఏమవుతుంది, ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకే, ఏబి ప్లస్ బీడీ కదా, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఏబి, ఓకే, ఏబి ప్లస్ బీడి. సో మనకి ఏబి ఎంత, ఏబి అంటే మైనస్ 3i ప్లస్ 4j. ఇది వచ్చేసి ఎంత మనకి, ప్లస్ 4i మైనస్ జే కదా. సో అప్పుడు మనకి ఏడి ఏమొస్తుంది, ఇక్కడ ఏడి ఈక్వల్ టు i మైనస్ జే ప్లస్ 4k అనేది వచ్చింది ఇక్కడ ఏడి మనకి. సో ఇక్కడ ఏమడిగాడు మనని, లెంత్ ఆఫ్ ద మీడియన్ అడిగాడు కదా. సో లెంత్ ఆఫ్ ద మీడియన్ అంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది, ఇప్పుడు మోడ్ ఏడీ చేస్తాం అనమాట. అంటే దీని అండర్ రూట్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా, దీని కొఫిషియన్స్ పెట్టి మనం చేస్తాం అనమాట. సో దీని కొఫిషియన్ ఏంటి మనకి ఇక్కడ, సో 1 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది నాకు, 4 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది అప్పుడు, 1 ప్లస్ 1 ప్లస్ 16. సో ఇది వచ్చేసి √18. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది, సో ద లెంత్ ఆఫ్ ద మీడియన్, ద లెంత్ ఆఫ్ ద మీడియన్ త్రూ ఏ ఈజ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, √18. సో ఆప్షన్ చూద్దాం. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.